మై ఛానల్ సో ఈరోజు అయితే రుద్ర పార్క్ లో ఉన్నాము ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎలా ఉందో సో వ్యూ అయితే సూపర్ గా ఉంది అండ్ ఇక్కడేమో ఫుల్ ఆఫ్ ట్రీస్ ఫ్లవర్స్ సూపర్ గా ఉన్నాయి పార్క్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఈ పార్క్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను సో ఎవరైతే శ్రీశైలంకి విజిట్ చేస్తారో తప్పకుండా ఈ రుద్ర పార్క్ ని వచ్చి చూడండి ఎంజాయ్ చేస్తారు మెయిన్ గా పిల్లలు అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ప్లే ఐ మీన్ ఆడుకోవడానికి గాని చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి డ్యామ్ వ్యూ కూడా సూపర్ గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ చూసారా ఎంత ఇట్లా పొగ పొగ వస్తుంది కదా అక్కడ వాటర్ ఫ్లో నుంచి మనకి అక్కడ అలా కనిపిస్తుంది అన్నమాట సపోజ్ వ్యూ చూసాం కదా అలా ఇక్కడ కూడా మనకి టోటల్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది నాకైతే ఆక్టోపస్ వ్యూ చూసిన దగ్గర అండ్ ఇక్కడ చాలా బాగుంది సేమ్ వ్యూ అనిపిస్తుంది బట్ ఆక్టోపస్ షేప్ ఒకటే కనిపించట్లేదు అంటే అండ్ ఈ వే చూసారా ఈ వే ఏంటి తెలుసా మనం పాతాళగంగ వెళ్తాం కదా ఇక్కడ వెహికల్స్ వెళ్తాయి పాతాళగంగ వెహికల్స్ ఆ వే అనమాట ఇక్కడ చూసినట్లయితే మన వే ఇదన్నమాట రుద్ర పార్క్ వ్యూ అండ్ నేచర్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేయడానికి ఈ పార్క్ వచ్చేసింది అయితే ఈ పార్క్ అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు ఈ పార్క్కి మామూలుగా మా రిలేటివ్స్ పిల్లలు అందరూ ఇట్లా ఈవినింగ్ టూ అవర్స్కి అలా వచ్చేసి ఆడుకొని వెళ్తారంట చాలా బాగుంటుందంట అండ్ పిల్లలకి ఆడుకోవడానికి కానీ లేకపోతే వాక్ చేయడానికి కానీ బాగుంటుందంట పార్క్ సో ఇప్పుడైతే ఇలా ఎంటర్ అయ్యాము అండ్ ఆల్సో మనకి ఈ పార్క్ నేమ్ వచ్చేసి రుద్ర పార్క్ అన్నమాట అండ్ ఇప్పుడైతే ఈ పార్క్ వ్యూ ఎలా ఉంటుందో పార్క్ అంతా మీరు చూసేయండి ఈ పార్కులో మనకి రుద్ర వనం పార్క్ కాబట్టి మనకి రుద్రుంది స్టాచ్యూ కూడా ఈ పార్క్లో ఉంది అలాగే ఈ పార్క్ బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ బాగుంటుంది అండ్ ఆల్సో ఈవినింగ్ ఇది 9 AM నుంచి 6:30 PM వరకు ఓపెన్ ఉంటుంది అన్నమాట ఈ పార్క్లో మామూలుగా వాక్ చేసే వాళ్ళు కానీ పిల్లలకి ఆడిపించడానికి తీసుకురావడం ఇలా వస్తుంటారన్నమాట ఇలా టైమ్స్ కొంచెం ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసేసి వెళ్తుంటారు చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా ఈరోజు మా ఫ్యామిలీతో వచ్చాను సో వాళ్ళందరితో కూర్చొని అలా మాట్లాడుకుంటూ పిల్లల్ని ఆడిపించుకుంటూ టైం స్పెండ్ చేసాం చాలా బాగా అనిపించింది సో ఈ పార్క్ వ్యూ అయితే ఇక్కడ నుంచి మనం చూస్తుంటే ఇంకా బ్యాక్ సైడ్ మనకి కృష్ణా రివర్ బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా వ్యూ కనిపిస్తుంది నార్మల్లీ మనం నేను చెప్పినట్లుగా ఆక్టోపస్ వ్యూ ఎలా అయితే ఉందో నాకు సిమిలర్గా అనిపించింది బట్ షేప్ ఒకటి కనిపించలేదు అంతే అని అనిపించింది అలాగే మనకి విగ్రహం చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాడో రుద్రుడు చాలా చాలా అందంగా ఉన్నాడు అండ్ చాలా పెద్దగా కూడా ఉంది విగ్రహం వచ్చేసి నేను అక్కడి నుంచి ఉంటే ఇంత చిన్నగా అనిపించింది అండ్ మామూలుగా ఇక్కడ ఖాళీగా ఉంది కదా ముందుకి అక్కడంతా వాటర్ ఫ్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు మేబీ కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి లాక్డౌన్లో మేబీ వాటర్ ఓపెన్ చేయలేనట్టున్నారు అందుకే అంత ఖాళీగా అనిపిస్తుంది లేకపోతే ఇంకా బాగుంటుందంట మామూలుగా వాటర్ వేస్తే ఆ ఫ్లో కానీ అక్కడ నుంచి వస్తుంటే మేబీ ఇంకా లైటింగ్స్తో ఇంకా మంచి కనిపిస్తుంది అనుకుంటా అండ్ ఇప్పుడైతే ఇలా రుద్రుడు కానీ ఇక్కడ ఓవరాల్ మనం వ్యూ చూసుకుంటే ఇలా ఉందన్నమాట పార్క్
అండ్ మిగతాది కూడా మేము ఎలా టైం స్పెండ్ చేసామో ఎలా ఆడుకున్నామో. సో ఈ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. We'll be right back.